హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య ప్రైడ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెల్లుల్లి సాంబార్. ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి ఫస్ట్ మనం వచ్చేసి ఆయిల్ బాండ్ పెట్టాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనము ఆవాలను వేసుకోవాలి, మరియు జీలకర్రని కూడా వేసుకోవాలి. అంత లోపల మనము రెండు వెల్లుల్లి గడ్డలను సన్నగా ఒలుచుకొని పెట్టుకోవాలి. దీనికి పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ కూడా మనము ఇక్కడ తీసుకుంటున్నాము. సన్న సన్నగా కట్ చేసి బాగా క్లీన్ చేసుకొని మనం వాడుకుంటే ఎంతో శుభ్రంగా ఉంటుంది. వెల్లుల్లి రవ్వలను కూడా వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగాక మనము పచ్చిమిర్చి, అలాగే కర్రీ లీవ్స్ అనగా కొత్తిమీర, కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. అవి వేగే లోపల మనము ముందుగానే ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పును బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మనం ఉడికించుకోవాలి. ఉడికించిన పప్పుని ఆ తర్వాతలో మనం కలుపుకోవాలి. కావాల్సినంత టీ గ్లాస్ అంత ఒక నీళ్ళు మనం అందులో కలుపుకుంటే అది మరీ అంత చిక్కగా కాకుండా కొంచెం జోరుగా ఉంటుంది. ఒకవేళ మీకు అంతగా చిక్కగా వద్దనుకుంటే ఇంకా ఒక గ్లాస్ నీళ్ళైనా కలపండి. బాగా కలుపుకున్నాక మనము దీనికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సాంబార్ మొత్తం బాగా ఉడకాలి. సో మనము ఇక్కడ ఒక ప్లేట్ మోస్తున్నాము. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనము మధ్యలో ఓ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా నురుగు వచ్చి ఉండాలి. అలాగే మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం పైన తేలుతుంది. అప్పుడు మనకి వెల్లుల్లి సాంబార్ రెడీ అయినట్టు. ఈ వెల్లుల్లి సాంబార్ ఎక్కువగా బాలింపు ఉపయోగపడుతుంది, ఎందుకంటే పాల ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.